క్రీడల ద్వారా యువతను ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రా పేరుతో రాష్ట్రమంతటా క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారని వైఎస్ఆర్సీపీ యువనేత తోట పృథ్వీరాజ్ అన్నారు. ఆంధ్రా కార్యక్రమాన్ని మండపేట 7వ రోడ్డులో గల శ్రీ వేగుళ్ల సూర్యరావు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో మున్సిపల్ చైర్పర్సన్ పతివాడ నూక దుర్గారాణి మంగళవారం ప్రారంభించారు. వైసీపీ నాయకులు తోట పృథ్వీరాజ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, ఖోఖో, కబడ్డీలను టాస్ వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ పతివాడ దుర్గారాణి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల యువతలో ఉండే క్రీడా ప్రతిభను వెలికితీసేందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. క్రీడల్లో ప్రతిభ చూపిన వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు. తొలుత వార్డు సచివాలయ స్థాయిలో ఆరంభమై గెలుపొందిన టీములకు మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు క్రీడలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ రామ్ కుమార్, తహసీల్దార్ తంగేళ్ల రాజేశ్వరరావు, వైస్ చైర్పర్సన్లు పిల్లి గణేశ్వరరావు, వేగుల నారాయణబాబు, షేక్ అండ్ షేక్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ అలీఖాన్ బాబా, టౌన్ వైసీపీ కన్వీనర్ ముమ్మిడివరపు బాపిరాజు, జేసీఎస్ కన్వీనర్ ఎర్రమాటి వెంకటబాబు, సొసైటీ చైర్మన్ పెంకే గంగాధర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కొప్పిరెడ్డి పద్మావతి, కౌన్సిల్ విప్ పోతంశెట్టి ప్రసాద్, కౌన్సిలర్లు బొక్క సరస్వతి, చిట్టూరి సతీష్, మలసాని సీతామహాలక్ష్మి, శెట్టి కళ్యాణి, గ్రంథి శ్రీనివాస్, జొన్నపల్లి విజయలక్ష్మి, నీలం దుర్గమ్మ, మారిశెట్టి సత్యనారాయణ, వైఎస్ఆర్సీపీ నాయకులు మొండి మురళి, అమలదాసు రుద్రమూర్తి, సాధనాల శివ, భగవాన్, పసుమర్తి సురేష్, కోనాల బోస్, కందినాగ శ్రీదేవి, మున్సిపల్ సచివాలయ సిబ్బంది అధిక సంఖ్యలో క్రీడాకారులు పాల్గొన్నారు. కెప్టెన్స్ సారేనండి. 10 అవర్స్ మ్యాచ్, 3 అవర్లు పవర్ ప్లే, ఇది ఉండకూడదు, నో బాల్ ఇస్తాం, ఫీల్డింగ్ టైంలో మాట్లాడకూడదు, లెగ్ బైస్ ఉన్నాయి, లెగ్ బైస్ లేవు, అయితే కెప్టెన్ ఆరోపి వీళ్ళ పడుతుంది. ఇంకోటి क्रिकेट